గైస్ డియర్ ఫ్రెండ్స్ టకాటకా ఫినిష్ చేస్తాను. కట్టే కొట్టే తెచ్చే అనే ఓ త్రీ వర్డ్స్లో మాట్లాడినట్టుగా మాట్లాడతాను రిగార్డింగ్ ఎర్త్ పొల్యూషన్. ఈరోజు నేను రంగశాయపేట అంటే నియర్ టు వరంగల్ నేను లేబర్ పనికి వెళ్ళాను. నా వర్క్ ఏంటంటే అది దాన్ని ఏమంటారు బాత్రూమ్కి పక్కన హోల్ అదే సెప్టిక్ ట్యాంక్ దాన్ని మట్టి తీసే పని. ఐ వాజ్ లిటరల్లీ షాక్డ్ ఎందుకంటే తీసే ప్రతి పారలో ప్లాస్టిక్, ఇంకోటి మన గాజు గ్లాసెస్ వగేర వగేర మెటీరియల్ అంటే హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా పోతే బ్యాంగిల్స్ అన్నీ ఎర్త్లో డైల్యూట్ కానివి. ఇంకా థౌజండ్స్ హండ్రెడ్స్ సెంచరీస్ కొద్దీ ఇది చేసినా కూడా అవనివి దొరికాయి నాకు. ఐఎమ్ రియల్లీ ఎంత వల్గర్ చేసేసాం మనం. నాకు నాకున్న ఎకరం భూమిని ఎవరైనా తీసుకొని హన్మకొండ సిటీ లేకపోతే హైదరాబాద్ సిటీ లేకపోతే ఇంకైనా ఫారెన్ కంట్రీని రాసిస్తాన కూడా నాకు అవసరం లేదు బాబు. అంత పొల్యూట్ చేసాం ఎర్త్లో ఒక ఒక మీటర్ టూ మీటర్ త్రీ మీటర్ డెప్త్లో కూడా అన్నీ పొల్యూట్ చేసి పడేసాము. ఏ బీచ్కి వెళ్ళు, ఏ సముద్రంకి వెళ్ళు, ఏ కంట్రీకి వెళ్ళు, ఎక్కడికి వెళ్ళినా ఏ కంట్రీలో ఎక్కడ లేదు పొల్యూషన్ అంటే ప్లాస్టిక్ పొల్యూషన్ ఎక్కడ లేదు. సముద్రం లోతులో పోయి డంపింగ్ చేసేస్తున్నాం ఒక పెద్ద పెద్ద షిప్స్ ఒక్కొక్కటి ఒక డిస్టిక్ అంత పెద్ద పెద్ద షిప్స్ తీసుకెళ్ళి సీస్లో ఓషియన్స్లో డంప్ చేసేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా ఈ కరోనా 19, 20, 21, 22, 23 ఇట్లా 2000 ఇయర్ మొత్తం 2000 ఎండ్ వరకు 2000 లైఫ్ దాని 2002 ఫస్ట్ ఉన్న టూ పోయి త్రీ వచ్చే వరకు అది ఉంటుంది. దాని తర్వాత మనుషులు ఎవరు మిగిలరు. ఇట్స్ టైమ్ ఈజ్ ఎక్సిడింగ్ గైస్, చాలా హారబుల్. ప్లీజ్ రెడ్యూస్, యూజ్ ద లగేజెస్, ఓన్ లగేజెస్ పర్చేస్. మన వెజిటేబుల్ పర్చేస్ చేయడానికి వెళ్తే మీ ఓన్ క్యారీ ఏదో గూన సంచులు అంటారు చూడండి, అవి వాడండి. ఆ కూల్ డ్రింక్స్, థమ్స్అప్లు, స్ప్రైట్లు తాగడం తాగి పడేయడం కంటే దాన్ని రీసైకిల్కి ఇచ్చేటట్టుగా ఎక్కడన్నా బాక్స్లో దాన్ని త్రో బాక్స్ ఏదో రాసి పెడతారు వాళ్ళు, డస్ట్బిన్ అనేదో పెడతారు అక్కడ పడేయండి. ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. చాలా రియల్లీ వల్గర్ అండ్ వల్గరిటీ. ఐ హావ్ నెవర్ సీన్ సచ్ ఏ వరల్డ్. ఇంకా వరల్డ్స్ ఉండేవో నాకు తెలీదు, ఇలాంటి వల్గర్ వరల్డ్ నేనైతే ఇక్కడ చూడబోను. ఎందుకండి ఇంత దరిద్రమైన, ఏ జనాలు ఎందుకు భయపడుతుర్రు? వైన్స్ల కాడ లైన్లు కొడుతురు, పెద్ద పెద్ద లైన్లు కొడుతురు. అక్కడ రాదా కోవిడ్? అంటే 10 డేస్ లాక్డౌన్ అంటే 10 డేస్ కోసం మందు తీసుకుంటున్నావు. మాస్క్ వేసుకోమంటే దీని గడ్డానికి ఇక్కడ కింద పెట్టేసుకొని పైన పెట్టేసుకుంటావు. ఎవడన్నా పోలీసు వాడు వస్తే ముందు పెట్టుకుంటావు, లేదంటే తీసేస్తావు. ఆ పోలీసు వాడు రాకపోతే అది కూడా తీసుకొని పాకెట్లో పెట్టుకుంటావు. ఎవడన్నా వచ్చి అడిగితే తీసి, ఇగో నా దగ్గర మాస్క్ ఉంది సార్, ఏదో పెద్ద ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ లాగానో ఇంటర్నేషనల్ ఏదో యూనిసెఫ్ ఏదో సమ్ మనం అనేది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ లేదా సమ్ వరల్డ్ ఏది మన దాని ఏమంటారు ఐక్యరాజ్య సమితిని, అందులో ఏదో మనకు ఐడి పాస్పోర్ట్ వచ్చినట్టుగా బిల్డప్లు. సిగ్గు బుద్ధి లజ్జ ఉంటే మారండి. మీకు ఎవడరా లెచ్చండి లుచ్చన కొడుకులారా, మీకు రైట్ ఎవడిచ్చాడరా నేచర్ని పొల్యూట్ చేయడానికి? ఎవడో నా కొడుకు బిజినెస్ మ్యాగ్నెట్ గాడు, వాడెవడో వాని ప్రాఫిట్ కోసం వాడేదో తందనాడుతా ఉంటాడు. ఒక మనిషిగా ఒక ఒక నైతిక ధర్మం కలిగిన వ్యక్తిగా మీరు మారండిరా దరిద్రులారా. మనిషి మారాలే, మనిషి మారాలంతే. థట్టో